हेलो एवरीवन अंदर वेलकम बैक टू अवर चैनल लिविंग एसेंशियल्स बाय सिंपली सिंधु నేను ఇవాల మీ కోసం టేస్టీ హెల్తీ మరియు సింపుల్ గా ఫాస్ట్ గా చేసుకుంటే ట్రై కలర్ సాండ్విచ్ ని మీ కోసం నేను పరిచయం చేసి చూపించాలి అనుకుంటున్నాను మరి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి లెట్స్ గో అండ్ స్టార్ట్ మేకింగ్ ట్రై కలర్ సాండ్విచ్ ट्रई कलर सैंडविच तैयार कावास पदार्थ मोलके पेसलू अलागे ब्राउन ब्रेड तुरुक क्यारेट मयोनीस कारपुड़ी नेयी निम्मरसम तरिगिंचुकुन्ना कीरा मुक्कलू उप्पु मरियु मिरियाल पोड़ी मुंदुगा पेसल्लोकी कोद्दिगा निम्मरसम अलागे उप्पु मरियु कारम ने ऐड चेसुकोनी इवन्नी बागा कलिसेलागा कलिपिंचुकोनी पक्कन पेट्टुकोवाली इप्पुडु वेरोक बौल लोकी तरुगुंचुकुन्न कीरा मुक्कलू अलागे मेयनीस मरियु कोद्दिगा मिरियाल पोडिनि कूडा ऐड चेसुकोनी ई मिश्रमं अंता कूडा बागा कलिसेलागा कलुपुकोवाली इप्पुडु ओक ब्रेड स्लाइस पैन तुरिम पेट्टुकुन्न क्यारेट नि बागा स्प्रेड चेसुकोनी अंदुलो పైన కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేయడం వల్ల క్యారెట్ అంతా ఈవెన్ గా కుక్ అవుతుంది మరొక బ్లెడ్స్ రైస్ పైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కీరా మిశ్రమాన్ని పెట్టుకొని ఇంకొక బ్రెడ్ స్లైస్ తో కవర్ చేసుకోవాలి చివరగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసల మిశ్రమాన్ని కూడా వేసుకొని దానిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ ని పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి నెయ్యి తో గ్రీస్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని అంతా కూడా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పైన రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా స్పాచ్యులా సహాయంతో తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి అన్ని వైపులా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా అన్ని వైపులా రోస్ట్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న పదార్థాలు కూడా బాగా ఉడుకుతాయి ఇదిగోండి 5 నిమిషాల్లో మన ట్రై కలర్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది ఇదిగోండి చూసారు కదా ట్రై కలర్ శాండ్విచ్ అయితే 5 మినిట్స్ లో రెడీ చేసుకున్నాను ఇటువంటి మంచి శాండ్విచ్ ని మీ పిల్లల కోసం తయారు చేయండి పిల్లలు చూడడానికి చాలా కలర్ఫుల్ గా అనిపించి వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మనము మన పిల్లల కోసం మంచి హెల్తీ రెసిపీని అయితే మనం వాళ్ళకి అందించామన్న సటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది सो మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ నేను మీ కోసం ఫర్దర్ గా చేసి పెట్టడం కోసం మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో బూస్ట్ అప్ వచ్చి నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ మీ కోసం పోస్ట్ చేయడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లివింగ్ ఎసెన్షియల్స్ బై సింప్లీ సింధు థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో